यूट्यूब फेसबुक तर डिजिटल मीडिया नेनु निर्वहिस्तुन्ना श्री टीवी चैनल अभिमानिस्तुन्नटुवंटि मित्रुलकु श्रेयोभिलाषुलकु चैनल वीक्षकुलकु मी सिनी नटुडु डाक्टर चिट्टिनेनी हृदयपूर्वक नमस्सुमांजलि। इप्पटिवरकु नेनु अंदिंचिनटुवंटि వీడియోలను విజయవంతం చేసినందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు కృష్ణా జిల్లాగా ప్రసిద్ధి పొంది నేడు ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గేపేట మండలం తిరుమలగిరిలో స్వయంభూగా వెలసి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయ చరిత్ర స్థల పురాణం స్వామివారి మహిమల గురించి డాక్యుమెంటరీ ఫిల్మ్గా మీకు అందిస్తా ఉన్నాను। దయచేసి ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ కూడా విజయవంతం చేయాలని, ఈ ఫిల్మ్ మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయాలని, అలానే ఛానల్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఈ శ్రీ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటూ నమస్సులతో మీ డాక్టర్ చిట్టినేని। ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణా జిల్లాగా పేరుగాంచిన ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో స్వయంభూగా వెలసిన వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం నెలకొని ఉన్నది। పూర్వం ఈ ప్రాంతంలో భరద్వాజ మహర్షి సర్వేశ్వరుడైన విష్ణుమూర్తి గురించి తపమాచరించగా స్వామివారు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు। అందుకు భరద్వాజుడు ఆనందంతో ఈ ప్రాంత ప్రజలు ఆరాధించుకొనుటకు ఇక్కడ కొండపై మీరు కొలు ఉండాలని, ఇక్కడ జల వనరులు లేనందున జల తరంగిణిని కూడా ప్రసాదించమని వేడుకొన్నాడు। భరద్వాజ మహర్షి కోరిక మేరకు స్వామివారు స్వయంభూగా ఊర్ధ్వ పుండరీకములతో వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామిగా ఇక్కడ కొండపై అవతరించి తన వామపాదం ఆకారంలో జల పుష్కరిణిని ప్రసాదించారు। అనంతరం శ్రీ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు తన పరిపాలనా కాలంలో ఈ స్వామివారికి ఆలయం నిర్మించి 40 ఎకరముల భూమిని దానం చేసినట్లుగా తెలియచున్నది। ఇక్కడ ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారు నామాల దేవుడుగా ప్రసిద్ధి పొందారు। తిరుమలగిరిలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని చేరుకోవాలంటే ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలంలోని చిల్లకల్లు గ్రామం దాటి స్వామివారి ఆలయానికి వెళ్ళు మార్గంలో పెద్ద ఆలయ తోరణం భక్తులకు సాదరంగా స్వాగతం పలుకుతుంది। ఈ తోరణం నుంచి ముందుకు ప్రయాణిస్తే స్వామివారు వెలసిన కొండకు సమీపంలో దిగువ భాగాన శ్రీ అలివేలు మంగమ్మ అమ్మవారి ఆలయం కలదు। తిరుమల కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు దిగువన శ్రీ అలివేలు మంగమ్మ ఉన్న రీతిలోనే ఈ తిరుమలగిరి కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు దిగువన శ్రీ అలివేలు మంగమ్మ ఉండటం ఈ తిరుమలగిరి ఆలయ ప్రత్యేకత।
కొండపై ఉన్న స్వామివారి ఆలయ ప్రవేశ మార్గంలోని పెద్ద ఆవరణకు చుట్టూ ప్రాకారం నిర్మింపబడి ఉన్నది. విశాలమైన ఈ ఆవరణలో కుడివైపు గోపూజా మందిరం కలదు. ఈ ఆవరణలోనే ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయం నెలకొని ఉన్నది. ఈ తిరుమలగిరి క్షేత్రంలో 9 చోట్ల శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమలను భరద్వాజ మహర్షి ప్రతిష్ఠించినట్లుగా తెలియచున్నది. ప్రస్తుతం 5 చోట్ల మాత్రమే శ్రీ ఆంజనేయ స్వామివారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆంజనేయ స్వామివారి ఆలయం ప్రక్కన పెద్ద మర్రి వృక్షం కలదు. తిరుమలగిరి కొండపైకి వెళ్ళు మార్గంలో ఎడమవైపు పెద్ద ఎత్తైన గరుత్మంతుని విగ్రహం ఉన్నది. కొండపైన ఉన్న ఆలయానికి చేరుకోవడానికి 250 మెట్లతో కూడిన మెట్ల మార్గం నిర్మితమై ఉన్నది. భక్తులు భక్తి శ్రద్ధలతో ఈ మెట్లకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి పూజలు చేస్తారు. అలానే కొండపైకి చేరుకోవడానికి ఘాట్ రోడ్డు మార్గం కూడా నిర్మితమై ఉన్నది. కొండపైకి చేరుకునే మెట్ల మార్గం మొదట్లో ఎడమవైపు శ్రీ ఆంజనేయ స్వామివారి ప్రతిమ నెలకొని ఉన్నది. అలానే కుడివైపు గరుత్మంతుల వారి ప్రతిమ కలదు. ఈ మెట్ల మార్గం నుంచి ముందుకు వెళితే కొద్ది దూరంలోనే ఎడమవైపు కేశకండనశాల కలదు. ఇక్కడ నుండి మెట్లపై మరికొంచెం ముందుకు వెళితే ఎడమవైపు ఆలయ కార్య నిర్వహణాధికారి వారి కార్యాలయ భవనం కలదు. శ్రీ స్వామివారు ఇక్కడ వల్మీకోద్భవ శ్రీ వెంకటేశ్వర స్వామిగా స్వామివారిని ఇక్కడ భక్తులు కొలుసుకుంటారు. ఇది స్వయం వ్యక్తమైనటువంటి దేవాలయము. ఈ దేవాలయం ఈ ప్రాంతంలో చాలా ప్రసిద్ధి చెందినటువంటి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము. ఈ దేవస్థానానికి పాల్గొన మాసంలో బాగా శనివారాలు విరివిగా కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. ఇక్కడ అన్ని రకాలైనటువంటి పూజలు ఉన్నాయి. అష్టోత్తరము, సహస్రనామము, అలాగే స్వర్ణ పుష్పార్చన, వేద ఆశీర్వచనము, కళ్యాణము, కళ్యాణం జరిపించుకునే వాళ్ళు కళ్యాణం జరిపించుకోవచ్చు. ఇలాగా అన్ని రకాలైనటువంటి శ్రీ స్వామివారికి కావలసిన పూజలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. భక్తులందరూ వచ్చి ఎప్పటికప్పుడు పూజల్లో పాల్గొనడం, అలాగే దర్శనం చేసుకోవటం, ప్రసాదాలు, తీర్థప్రసాదాలు స్వీకరించడం నిత్యం జరుగుతూ ఉండే కార్యక్రమం. ముఖ్యంగా భక్తులు ఇక్కడికి సంతానం కోసమని, పెళ్ళిళ్ళు జరగని వారు కూడా రావటం, వారి కోరికలను తీరిన తర్వాత మళ్ళీ మొక్కులు చెల్లించుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ భవనం పై అంతస్తులో ఆలయ పాలక మండలి చైర్మన్ వారి కార్యాలయం ఉన్నది. ఈ దేవస్థానం ఎంతో మహిమాన్వితమైనటువంటి దేవస్థానం. సుమారుగా 1000 సంవత్సరాల నుంచి స్వామివారు భక్తులకి ఎన్నో రకమైనటువంటి వరాలను అందిస్తున్న ఈ క్షేత్రము. ఈ క్షేత్రం యొక్క విశిష్టత గురించి ఒక చిన్న మాటలో చెప్పుకోవాలంటే, భరద్వాజ మహర్షి గారి యొక్క తపోభూమి ఈ క్షేత్రము. మరి ఇంతటి విశిష్టత కలిగిన ఈ క్షేత్రంలో ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నవి. ఈ క్షేత్రం యొక్క కార్యక్రమంలో ముఖ్యమైనది శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు. శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనటువంటి కార్యక్రమము స్వామివారి కళ్యాణ మహోత్సవము, మరియు
రథోత్సవం ఇంకా అత్యద్భుతంగా జరిగేటటువంటి కార్యక్రమం స్వామివారి పౌలిప సేవ మహోత్సవం సుమారుగా 2000 మంది మహిళలు వారు స్వామివారిని దర్శించుకొని ఈ పౌలిప సేవ రోజు వాళ్ళు తీర్థ ప్రసాదం స్వీకరిస్తారు ఎంతో గొప్ప కార్యక్రమంగా విరాజిల్లుతున్నది ఈ క్షేత్రము ప్రతి ఒక్క భక్తులు ఈ క్షేత్రాన్ని దర్శించుకోండి స్వామివారి కృపా కటాక్షం పాత్రలు గాండి ఈ భవనానికి ఎదురుగా మెట్టకు కుడివైపున స్వామివారి నిత్య అన్నదాన సత్రము నిర్మితమై ఉన్నది ఈ సత్రం సమీపంలో శిథిలావస్థలో ఉన్న రెండు పాత మందిరములు కలవు ఒక మందిరములో తిరునామాలతో కూడిన శిలాకృతి కలదు మెట్లపై నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఎడమ వైపు ఉన్న మందిరములో రెండు ఆంజనేయ స్వామివారి విగ్రహములు కలవు ఈ మందిరానికి ఎదురుగా మెట్లకు కుడివైపు పెద్ద రావి చెట్టు ఉన్నది ఈ రావి చెట్టు వెనుక స్వామివారి ద్వారా స్వయంభూగా రాతిలో ఉద్భవించిన పాద పుష్కరిణి కలదు ఇక్కడ నుంచి మెట్ల మీదుగా పైకి చేరుకుంటే ఎదురుగా ఘాట్ రోడ్డు కనిపిస్తుంది ఈ ఘాట్ రోడ్డులో కొండ అంచున ఆంజనేయ స్వామివారి సహజ శిలా ముఖాకృతి దర్శనమిస్తుంది ఘాట్ రోడ్డు నుంచి వచ్చే మెట్ల మార్గం ప్రధాన మెట్ల మార్గంతో కలుస్తుంది ఇక్కడ నుంచి మెట్ల ద్వారా పైకి చేరుకుంటే స్వామివారి ఆలయం వెలుపల మెట్లకు ఎడమ వైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి పాదపద్మముల మందిరం కలదు ఇక్కడ భక్తులు పసుపు కుంకుమలతో శ్రీవారి పాదాలకు పూజలు చేసుకుంటారు ఈ మందిరం చెంతనే భక్తులు కొబ్బరికాయలు కొట్టు ప్రదేశము కలదు ఈ పాద మందిరం వెనుక నల్ల రాతితో కూడిన స్వామివారి శంకు చక్ర నామాల చిహ్నములు ఏర్పాటు చేయబడి ఉన్నాయి ఇక్కడ నుంచి ఆలయ ప్రాంగణంలోనికి ప్రవేశిస్తే ఎదురుగా పడమటి వైపు భక్తులు సమర్పించే పాలు బియ్యం బెల్లం నెయ్యి వగైరా దినుసులను సేకరించు కౌంటర్ కలదు ఈ కౌంటర్ ప్రక్కనే ఆద్యత సేవా టికెట్ల కౌంటరు మరియు ప్రసాదాల కౌంటర్లు ఉన్నవి ఈ ప్రాంగణానికి ఉత్తరం వైపున భక్తుల కొరకు నిర్మించిన కళ్యాణ మండపము కలదు ఈ కళ్యాణ మండపంలో స్వామివారి అద్దాల మండపం అమరి ఉన్నది స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో ఈ అద్దాల మండపంలో స్వామివారి పవళింపు సేవ జరుపుతారు తిరుమలగిరి కొండపై వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయ ప్రధాన ఉత్తర ప్రవేశ ద్వారానికి ఇరువైపులా ద్వారపాలకులైన జయ విజయుల శిలాప్రతిమలు కలవు స్వామివారి ఆలయంలో నలువైపుల ప్రదక్షిణ మార్గములు ఉన్నవి ఈ ప్రదక్షిణ మార్గములలో తూర్పు
ఉత్తర పడమర మూడు వైపుల ప్రాకార మండపములు నిర్మింపబడి ఉన్నవి. తూర్పు ప్రాకార మండపములో అశ్వ గజ గరుడ హనుమత్ వాహనములు కలవు. బ్రహ్మోత్సవాలు మరియు వివిధ పర్వదినాలలో స్వామివార్ల ఉత్సవ మూర్తులను ఈ వాహనములపై ఉంచి ఊరేగింపు నిర్వహిస్తారు. దక్షిణ ప్రదక్షిణ మార్గంలోని ప్రాకార ప్రవేశ మార్గంపై శిల్పకళా శోభితమైన ఎత్తైన దక్షిణ గాలిగోపురం నిర్మితమై ఉన్నది. కొండ క్రింది నుంచి ఆలయం వైపు చూసే భక్తులకు ఈ గాలిగోపురం భక్తిభావాన్ని కలిగించేలా నయనానందకరంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ గాలిగోపురం క్రింద ఉన్న దక్షిణ ప్రవేశ ద్వారానికి లోపల వైపు మనకు ఎడమ వైపున శ్రీ ఆంజనేయ స్వామివారి విగ్రహము కలదు. అలానే కుడివైపున శ్రీ గరుత్మంతుల వారి విగ్రహము ఉన్నది. ఈ దక్షిణ ప్రవేశ మార్గానికి లోపల వైపు ఇరువైపులా అమ్మవారు వినాయకుని చిన్న శిలాప్రతిమలు కలవు. వీటికి ఎదురుగా దక్షిణాభిముఖంగా శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మరియు నాగశిలా ప్రతిమలు నెలకొని ఉన్నాయి. భక్తులు ఇక్కడ ప్రమిదలలో దీపాలు వెలిగించి పూజలు నిర్వహిస్తారు. ఇదే దక్షిణ ప్రదక్షిణ మార్గంలో ఆలయ నైరుతి భాగాన ఓం నమో వెంకటేశాయ నామకోటి స్తూపం నిర్మింపబడి ఉన్నది. పశ్చిమ ప్రాకార మండపంలో నైరుతి భాగాన యాగశాల కలదు. ఇక్కడ శాంతి హోమాలు వివిధ యాగాలు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఈ యాగశాల ప్రక్కనే స్వామివారి తిరువెంటశాల కలదు. ఈ మండపంలోనే వేద ఆశీర్వచన ప్రదేశం కలదు. ఈ మండపంలోని పూజ్యములపై వివిధ దేవతామూర్తుల వర్ణ చిత్రములు ఉన్నాయి. ఆలయ పడమటి ప్రదక్షిణ మార్గంలోని మండపంలో శ్రీ వరాహస్వామివారి శిలాప్రతిమ నెలకొని ఉన్నది. ఇక్కడ భక్తులు వరాహస్వామివారికి పూజలు నిర్వహిస్తుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి గర్భాలయానికి వెలుపల గోడలపై స్వామివారి దశావతారముల ప్రతిమలు కలవు. స్వామివారి గర్భాలయ పైభాగాన విమాన శిఖరము సుందరంగా నిర్మింపబడి ఉన్నది. ఈ శిఖరముపై స్వామివారి చక్ర నామ కలశములు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. స్వామివారి ఆలయ ముఖమండపంలో ధ్వజస్తంభం ప్రతిష్ఠించబడి ఉన్నది. ఈ ధ్వజస్తంభం క్రింద ఉన్న పీఠములోని చిన్న మందిరంలో గరుత్మంతుని శిలాప్రతిమ కలదు. స్వామివారి అంతరాలయ ప్రవేశ ద్వారానికి ఇరువైపులా జయ విజయుల ప్రతిమలు ఉన్నవి.
శ్రీ స్వామివారి గర్భాలయ ముఖద్వారము పైభాగాన రజిత శంకు చక్ర తిరునామాలు కలవు. గర్భాలయములో కలియుగ వైకుంఠవాసుడు భక్త జనకోటి మోక్ష ప్రదాత సిరులు కురిపించు శ్రీనివాసుడు అడిగిన వెంటనే వరాలనిచ్చు శ్రీ వెంకటేశ్వర స్వామివారు వాల్మీకి రూపంలో తిరునామాలతో కూడి భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భక్త జనావళికి నిర్విరామముగా స్వామివారి దర్శన భాగ్యాన్ని కలుగజేసి సూర్యాస్తమయం కాగానే దేవాలయాన్ని మూసివేస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు రాత్రి సమయంలో దేవతలు వచ్చి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పూజిస్తారని, అలానే ఈ స్వామివారు ఇక్కడ వెలయటానికి కారణమైన భరద్వాజ మహర్షి ప్రతిరోజు ప్రభాత వేళ పవిత్ర కృష్ణానదీ జలాలతో స్వామివారిని అభిషేకిస్తారని ప్రతీతి. భరద్వాజ మహర్షి ఈ చుట్టుపక్కల వారికి ఇలవేల్పు లేదని తపస్సు చేయగా స్వామివారు ఆవిర్భవించున్నారు. స్వామివారు ఏకశిలా రూపంలో ద్వాదశనామ రూపంగా వెలసి ఉన్నారండి. కేశవ, నారాయణ, మాధవ, గోవింద, విష్ణు, మధుసూదన, త్రివిక్రమ, వామన, శ్రీధర, ఋషికేశ, పద్మనాభ అనేటువంటి 12 నామాలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారు నామాల వెంకటేశ్వర స్వామిగా మనకిక్కడ దర్శనమిస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఉన్నట్టుగా విగ్రహ రూపంగా ఉండరు, ఇక్కడ నామరూపంలోనే వెంకటేశ్వర స్వామి దర్శనం మనకు కనిపిస్తూ ఉంటుందండి. ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వేళ వరకే స్వామివారి దర్శనం వేళలు ఉంటాయి. సూర్యాస్తమయం తర్వాత అర్చకులు సైతం కొండ మీద ఎవరూ నిద్రించరు. స్వామివారు సర్పాంశ సంభూతంగా ఈ కొండ మొత్తం కూడా శేషరూపంలో తిరుగుతూ ఉంటారని మనకి స్థలపురాణం చెబుతున్నది. అందుకని సాయంత్రం 6 తర్వాత ఎవరు కొండ మీద ఉండటం కానీ నిద్రించడం కానీ చేయరు. రాత్రి వేళలో శ్రీ స్వామివారి దేవాలయం నుంచి సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. అఖండ తేజస్సుతో స్వామివారి ఘంటానాదాలన్నీ కూడా వినిపిస్తూ ఉంటాయి. ఈ కింద కొండ కింద ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రతినిత్యం చూస్తూ ఉంటారు. ప్రాతకాలంలో మహావిష్ణువుకి ఎక్కడూ కూడా నిత్య అభిషేకం జరగదు. ఈ క్షేత్రంలో నిత్యం ఆవు పాలు, పెరుగు, తేనె, గంధం, పన్నీరు, పంచామృతాలతో ప్రతినిత్యం కూడా శ్రీ స్వామివారికి సాలగ్రామ అఖండ శిలారూపానికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుందండి. ఇందుకు నిదర్శనంగా పూర్వం ప్రతిరోజు ఉదయం ఆలయం తలుపులు తెరవగానే స్వామివారి గర్భాలయంలో నీళ్లు ఉండేవని, ఈ నీటిని అర్చక స్వాములు తుడిచేసేవారని, ఇప్పుడు టైల్స్ తాపడం చేసి తూములు ఏర్పరిచినందున నీళ్లు బయటకు వెళ్ళిపోతున్నాయని, ప్రస్తుతం కూడా గర్భాలయంలో ప్రతిరోజు ఉదయం స్వామివారి పుట్టకు మంచు బిందువులు పడినట్లుగా నీటి చెమ్మతో తడితడిగా ఉంటుందని అర్చక స్వాముల ద్వారా తెలియచున్నది. నేటికి రాత్రి సమయంలో ఈ తిరుమలగిరిపై శ్రీ వెంకటేశ్వర స్వామివారు ఇలా సర్పాకృతిలో సంచరిస్తుంటారని తెలియచున్నది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఉత్తరం వైపు కొండపై శ్రీ మల్లేశ్వర స్వామివారి ఆలయం నిర్మితమై ఉన్నది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం నుంచి ఈ శివాలయానికి మెట్ల మార్గం కలదు. ఈ మల్లేశ్వర స్వామివారే తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి క్షేత్రపాలకుడై ఉన్నాడు. ఈ శివాలయ ఆవరణలో బిల్వ వృక్షం కలదు. భక్తులు సంతానార్థమై
ఈ వృక్షానికి ముడుపులు కట్టి పూజలు చేసుకుంటారు. ఈ బిల్వ వృక్షం ప్రక్కన శ్రీ నాగేంద్ర స్వామి వారి పుట్ట నెలకొని ఉన్నది. ఈ పుట్టపై నాగశిలలు ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఈ పుట్ట ఎదురుగా నంది విగ్రహము కలదు. ఈ నాగేంద్ర స్వామి వారి పుట్ట చుట్టూ భక్తులు ప్రదక్షిణలు చేస్తుంటారు. ప్రశాంతమైన ప్రకృతి మధ్యలో ఉన్న ఈ తిరుమలగిరి వైష్ణవ దివ్యక్షేత్రములో వైఖానస ఆగమ శాస్త్ర రీత్యా అర్చనాది విధులు నిర్వహించబడతా ఉన్నాయి. తిరుమలగిరి గ్రామంలో వేయించేసిన స్వామివారు ప్రపంచంలో మరెక్కడ ఏ రూపము ఉండనటువంటి రూపంగా సాక్షాత్తు తాను తొలి నివాసమైనటువంటి వల్మీకాన్నే ఆకారంగా చేసుకొని ఆ పుట్టగుండేటువంటి కోనల్ని నామాలుగా మలుచుకొని స్వామివారు నామాల స్వామిగా నామాల తాతయ్యగా పిలువబడుతూ శ్రీనివాసునిగా కనిపించేటువంటి ఇక్కడ రాతి పుట్టలో స్వామివారు శేషాంశ రూపంగా ఉంటారు. ఇక్కడ ప్రజలు స్వామివారిని ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమునకు మాత్రమే మానవులము అర్చన చేస్తూ ఉంటాం. స్వామివారికి ప్రతినిత్యం భరద్వాజ మహాముని ఉత్తరవాహిని కృష్ణాజలా తీసుకొని వచ్చి స్వామివారికి ప్రతినిత్యం బ్రాహ్మీ ముహూర్త కాలంలో అర్చనా విషయగదలు చేస్తారు అని ఇక్కడ స్థల ప్రహత్యం. స్వామివారి ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ యొక్క పర్వతం మీద ఎటువంటి నీరు లేదు. ఆ యొక్క సమయంలో స్వామి ఎడంపాదంలో గంగాదేవి ఉంటుంది అన్నట్టుగా విష్ణుపాదోద్భవం గంగా అన్నట్టుగా స్వామివారి ఎడంపాదాకృతిగా ఇక్కడ కోనేరు ఏర్పడింది. అది ఎవరు మానవులు చెక్కింది కానీ తవ్వింది కానీ కాదు. స్వామివారి సదసిద్ధంగా స్వామివారి పాద ఘాటన చేతనే ఇక్కడ ఏర్పడిందండి. అదేవిధంగా స్వామివారి కుడిపాదం ఉంటుంది. వచ్చిన భక్తులందరూ కూడా పసుపు కుంకుమ వేసి పూజలు అర్చనలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా స్వామివారి ప్రాంతానికి వచ్చారు అనటానికి ప్రత్యక్ష నిదర్శనం. ఇక్కడ భక్తులందరూ కూడా స్వామివారికి ప్రతినిత్యం తండోపదండాలుగా వస్తూ స్వామివారిని కొలుస్తూ వారి యొక్క మనోభీష్టాలను నెరవేర్చుకుంటూ స్వామివారి కృపకు పాత్రలవుతూ ఉన్నారు. ఇక్కడ సంతానం లేని వారు, వివాహం కాని వారు ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని తలచినంతనే ఆ యొక్క వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ స్వామి శేషాంశ రూపంగా ఉంటారు. ఈ దేవాలయంలో పూర్వకాలం నుంచి భరద్వాజ గోత్రికులు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ స్వామివారి ఆలయంలో ఫాల్గుణ మాసంలో ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తారు. ముఖ్యంగా ఫాల్గుణ మాసం ఆఖరి శనివారం వేల సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శిస్తుంటారు. ప్రతి సంవత్సరం చైత్రమాస పౌర్ణమి రోజు కొండ దిగువన ఉన్న రాతి స్తంభాలతో కూడిన కళ్యాణ మండపంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణోత్సవము ఘనంగా నిర్వహిస్తారు. ఈ కళ్యాణ మండపానికి సమీపంలో 1000 సంవత్సరాల నాటి పురాతన బావి కలదు. ఈ బావి నుంచి నేటికి ఆలయానికి నీటి సరఫరా జరుగుతున్నది. ఈ ఆలయంలో ముక్కోటి ఏకాదశి, ఉగాది మొదలగు పర్వదినాలలో స్వామివారికి విశేష పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ఆర్జిత సేవా టికెట్లు పొందిన వారికి స్వామివారి నిత్య కళ్యాణము, స్వర్ణ పుష్ప సేవ, వేద ఆశీర్వాద పూజలు జరిపిస్తారు. స్వామివారి కొండ దిగువన ఆలయ ప్రాంగణంలో వాహన పూజలు నిర్వహిస్తుంటారు. ఆలయ ఆవరణం వెలుపల భక్తుల సౌకర్యార్థం వసతి గృహము నిర్మింపబడి ఉన్నది.
ఈ వసతి గృహం వెనుక వైపు పొంగళ్ల శాల కలదు. ఈ పొంగళ్ల శాల వెనుక వైపు మర్రి తోపు ఉన్నది. ఈ మర్రి తోపులో భక్తులు భోజనాది కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలసిన ఈ తిరుమలగిరి చుట్టూ భక్తులు గిరి ప్రదక్షిణ చేస్తుంటారు. ఇక్కడ గిరి ప్రదక్షిణ చేస్తే భూ ప్రదక్షిణ చేసి సకల దేవతలను సేవించిన పుణ్యం కలుగుతుందని, అలానే గోవులను గిరి ప్రదక్షిణ చేయిస్తే వాటికి కోడెదూడలు పుడతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. తిరుమలగిరిలోని ఈ వెంకటేశ్వర స్వామివారిని భక్తితో దర్శించి సేవిస్తే వివాహం కాని వారికి వివాహం జరుగుతుందని, సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందని, ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడతాయని, అలానే సకల కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. తిరుమలగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి చేరుకోవటానికి ఇటు విజయవాడ నుంచి, అటు తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చే హైవేపై జగ్గయ్యపేట సమీపంలోని చిల్లకల్లు గ్రామం నుంచి చేరుకోవచ్చు. సుదూర ప్రాంతాలలోని భక్తుల కోసం ఈ ఆలయంలో ఆన్లైన్ సేవల సౌకర్యం కల్పించబడి ఉన్నది. ఈ ఆలయానికి విచ్చేయండి, స్వామివారిని దర్శించండి, భక్తితో తరించండి. ఓం నమో వెంకటేశాయ.